తెలంగాణ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 15వ రీజనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫైర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో నిర్వహించిన 15వ రీజనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫైర్ అబ్బురపరిచాయి. విద్యుత్ తయారీ యంత్రం, పంటలను కాపాడే యంత్రం, సేంద్రీయ ఎరువులను ఉపయోగించకుండా పంటలను పండించే విధానం, విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, సోలార్ విద్యుత్తో పాటు వందలాది మంది విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ ఆలోచింపచేసే విధంగా తయారు చేశారు. విద్యార్థుల సైన్స్ ఫెయిర్ వారిలో ఉన్న మేధస్సును తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ ఇలాంటి సైన్స్ ఫెయిర్లు విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ ని వెలికి తీసేందుకు ఉపయోగపడతాయన్నారు. అనంతరం టీఎస్ఎఫ్ఏ అధ్యక్షులు డాక్టర్ అజీజు రెహమాన్, టీఎస్ఎఫ్ఏ ఉపాధ్యక్షులు ప్రభాకర్ గాంధారి మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్లో విద్యార్థుల ప్రతిభకు అద్దం పట్టే విధంగా ప్రదర్శనలు చేయడం సంతోషమని తెలిపారు. వారిలో ఉన్న సృజనాత్మకతను శాస్త్రీయంగా పెంపొందించేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్లో వివిధ పాఠశాలలు, కళాశాలలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. Telangana Science Fair Academy Science Fair is there in Usmania University. Prati samvatsaram memu Usmania University lo leka university aina ee karyakramam nirvahistamu. Deeni yokka mukhya uddesham endante students lo research yokka temperament pempindinchali. Kabatti maa oka chief mentor unnaru, atante chief అమెరికాలో ఉన్న అతను 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇండియాకి వచ్చి ఇండియాలో ఉన్న చాలా స్టేట్లో తిరిగి అక్కడ టీచర్స్కు స్టూడెంట్స్కు మోటివేట్ చేస్తారు. ఎందుకంటే సైన్స్ ఫెయిర్ చేయాలి, సైన్స్ ఎగ్జిబిషన్ వల్ల ఏం లాభం ఉండదు, సింపుల్లీ అది ఒక మోడలే. సైన్స్ ఫెయిర్ అనేది సైన్స్ స్టూడెంట్స్ ఒక సైంటిఫిక్ మెథడ్ ఫాలో అవుతారు. అంటే ఐడియాస్ వస్తే దాంట్లో, తర్వాత ప్రొసీజర్ ఏంటి, మెటీరియల్స్ ఏంటి, డేటా ఏంటి, ఫలితాలు అంటే రిజల్ట్స్ ఏంటి, ఇదంతా క్లుప్తంగా స్టూడెంట్స్ తన ఆవరణాన్ని బట్టి, తన ఉండే పరిస్థితులను బట్టి, ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు నిర్ణయించి ప్రాజెక్ట్ చేస్తారు. అది సైంటిఫిక్ ప్రాజెక్ట్స్, హ్యాండ్ మేడ్ ప్రాజెక్ట్ అని అంటారు దాన్ని. మనం ప్రమోట్ చేస్తాము. పర్టికులర్లీ మా చీఫ్ మెంటర్ అమెరికా నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వస్తారు అతను, తన ఎక్స్పెన్సెస్తో వస్తూ ఉంటారు. మొత్తం ఇండియాలో టూర్ చేస్తాం. మేము కూడా వీలైతే మహారాష్ట్రకు వెళ్ళాము, చాలాసార్లు కర్ణాటక వెళ్దాం, తెలంగాణలో అయితే చాలా డిస్ట్రిక్ట్స్ కూడా పెట్టుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం దాదాపు 120 ప్రాజెక్ట్స్ వచ్చాయి. దాంట్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు, తర్వాత తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం వాళ్ళు పార్టిసిపేట్ అవుతున్నారు. స్టూడెంట్స్ 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు స్టూడెంట్ పార్టిసిపేట్ చేస్తారు. యాక్చువల్లీ మనం రీసెర్చ్ చేసేది ఎంఎస్సీ తర్వాత చేస్తాం, డిగ్రీ తీసుకుంటాము, డిగ్రీ వరకు చేస్తాం. కానీ ఇక్కడ ప్రజల యొక్క ప్రాబ్లమ్ని బట్టి సైంటిస్ట్ ఎప్పుడు ఎలా ప్రవహరిస్తారు, ఏం ప్రాబ్లం ఉంది, గ్రీన్ రెవల్యూషన్ గురించి తెలుసుకోవాలి. మన దేశంలో ఫుడ్ ప్రోడక్ట్ చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ చదువుతున్నారు పోస్టర్ గ్రీన్ రెవల్యూషన్, ఇక్కడ చాలా ప్రజలు స్టార్వింగ్ అవుతున్నారు, ఫుడ్ లేదు వాళ్ళకు. కాబట్టి కొత్త వెరైటీ తయారు చేశారు సైంటిస్ట్, డార్క్ వెరైటీ ఆఫ్ వీట్ అని. దానివల్ల మనకు చాలా ప్రోడక్ట్స్ వచ్చినాయి వరల్డ్ లో. కాబట్టి ఈ ముఖ్య ఉద్దేశం అనేది మరి సైంటిఫిక్ టెంపర్మెంట్ స్టూడెంట్లో పెంపొందించాలి యాక్చువల్లీ. కాబట్టి ఇంటర్ నుంచి ఐడిపి స్కూల్ నుంచి డిగ్రీ వరకు స్టూడెంట్ దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. తర్వాత ప్రయోగ అది సైంటిఫిక్ మెథడ్ ఫాలో అవుతారు. మా గ్రూప్ ఉంది తెలంగాణ సైన్స్ ఫెయిర్ అకాడమీ, దాంట్లో చాలామంది ఉన్నారు, ఎడ్యుకేషనిస్ట్ ఉన్నారు, నేషనల్ లెవెల్లో ఉన్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు, స్టేట్లో ఉన్నారు. చాలా మా వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు ఉన్నారు, నాతో కాకుండా మన డాక్టర్ షరీఫ్ సార్, సుల్తాన్ మొహద్దీన్ షరీఫ్, ఆయన పెద్ద సైంటిస్ట్, 125 పేపర్లు పంపించారు. ఇది కాకుండా మా గ్రూప్లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన ప్రొఫెసర్స్, తర్వాత మన లీగల్ అడ్వైజర్ సార్ ఆశీస్ సావల్ అని ఉన్నారు, చాలామంది ఉన్నారు, 15 మంది ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాంధారి ప్రభాకర్, నేను తెలంగాణ సైన్స్ ఫెయిర్ అకాడమీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. అలాగే ఇంతకు పూర్వం 23 సంవత్సరాలు హైదరాబాద్ జిల్లాకు సైన్స్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను.
మా ఉద్దేశం తెలంగాణ సైన్స్ ఫేర్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఒక లో బడ్జెట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళ పిల్లల్లో సృజనాత్మకతను శాస్త్రీయతను పెంపొందించి భావి భారత శాస్త్రవేత్తలుగా మార్చి వారిని ఒక దేశానికి దేశాన్ని నిర్ణయించేటువంటి భాగమని మేము పనిచేస్తున్నాము. ఇందులో ఇది వాలంటరీ ఆర్గనైజేషన్. మాకు ఈ ఆర్గనైజేషన్కు డాక్టర్ క్వాజీ హజారి ఒక మిచిగన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ మాకు వచ్చి ప్యాటర్న్లో ఉన్నాడు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ వివిధ యూనివర్సిటీల్లో రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేటువంటి సైంటిస్ట్ అనుకోండి, ప్రొఫెసర్లు అనుకోండి, చాలామంది వాలంటరీగా దిస్ ఈజ్ ద ఆల్ అందరు ప్రతి ఒక్క సైంటిస్టు ప్రతి ఒక్క స్కూల్ కరెస్పాండెంట్ అనుకోండి ప్రతి ఒక్కరు వాలంటరీగా వస్తున్నారు. మాకు దీనికి అయ్యేటువంటి ఖర్చు కూడా అందరం కలిసి ఆర్గనైజేషన్ పెట్టుకుంటున్నాము. మా ఉద్దేశం ఒకటే, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు ఒక అబ్దుల్ కలాం కావాలి. 1938 తర్వాత మనకు ఇంతవరకు నోబెల్ ప్రైజ్ రాలేదు. నోబెల్ ప్రైజ్ రావడానికి మన పిల్లలు కృషి చేయాలి. అలాంటి విద్యార్థులను ప్రొడ్యూస్ చేయడానికి మనకు ప్రభుత్వంతో పాటు మనం కూడా చేసి ఆ కార్యక్రమం డెవలప్ చేసే దిశగా మా టీఎస్ఎఫ్ఐ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.